السلام عليكم ورحمة الله وبركاته. محبتي إلى الله وبي عبد الستار النورم. حضرت أبو هريرة رضي الله عنه وارو ليك جنر حديث ప్రభు ఉమ్మర్ సరసల వారు చెప్తున్నారు ఏమిటి అంటే, అల్లాహ్ ఒక వ్యక్తిని ఇష్టపడతాడట. అల్లాహ్ ఒక వ్యక్తిని ఇష్టపడి జిబ్రయీల్ పిలుస్తాడు, ఓ జిబ్రయీల్ నేను ఈ వ్యక్తిని ఇష్టపడ్డాను కనుక మీరు కూడా ప్రేమించండి. అక్కడి నుంచి జిబ్రయీల్ కూడా ప్రేమిస్తాడు. తర్వాత ఆకాశవాసులకు చెబుతాడు, ఆకాశవాసులంతా కూడా ఆ వ్యక్తిని ప్రేమించడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత భూవాసులంతా కూడా ఆ వ్యక్తిని ఆదరాభిమానాలు చూపిస్తారు, ఆదరిస్తారు, అభిమానిస్తారు అంటున్నాడు. చూడండి సోదరుల, ఫాయిదా ఏంటి? అల్లాయే ప్రేమిస్తాడు, దైవదూత జిబ్రయీల్ అలైహిస్సలాం ప్రేమిస్తారు, సమస్త దైవదూతులు ఆకాశవాసులంతా ప్రేమిస్తారు, భూవాసులంతా అభిమానిస్తారు. అల్లా ప్రేమ దొరికితే అదేవిధంగా హజరత్ సుబాన్ రజి అల్లాహు తాలాను దీస్ చెప్తున్నాడు. అల్లాకి ఇష్టమైన దాసుడు ఎవరో తెలుసా? ఏ దాసుడైతే అల్లా నిర్ధారించినటువంటి కార్యాల్లో కార్య సాధకుడై ఉంటాడో ఆ వ్యక్తి అల్లాని మెప్పించగలిచాడు. అప్పుడు అల్లా సుబ్హానహు వతాలా జిబ్రయీల్ పిలిచి అంటాడు, ఓ జిబ్రయీల్ ఈ వ్యక్తి నన్ను మెప్పించదలిచాడు, ఓ జిబ్రయీల్ ఈ వ్యక్తి నన్ను ప్రసన్నింపజేస్తున్నాడు, చెప్పండి నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను, వాడి పట్ల నేను ప్రసన్నుణ్ణి అయ్యాను, కాబట్టి మీరు కూడా ఆ వ్యక్తిని ప్రేమించండి. అప్పుడు హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం వారు అంటారు, అక్కడి నుంచి ఇబ్రహీం కూడా ప్రేమిస్తారు, ఆకాశవాసులు కొంత ప్రకటిస్తారు, అల్లా యొక్క కారణ్యం ఆ వ్యక్తిపై అలుముకుంది, అల్లా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, మీరు కూడా ప్రేమించండి. ఆకాశవాసులంతా కూడా ప్రేమిస్తారు సోదరులారా, ఆకాశవాసులంతా ఆ వ్యక్తి కోసం దువా చేస్తారు సోదరులారు. వల్ల నీ కారుణ్యము నీ ప్రేమ ఆ వ్యక్తిపై ఉంచుము. చూడు ఆ వ్యక్తిపై అల్లా కారుణ్యము అల్లా రహము అల్లా ప్రేమ పొందే మార్గాన్ని మనం ప్రయత్నించాలి సోదరులారా, మనం అవలంబ చేసుకోవాలి. ప్రతి సత్కార్యము కూడా అల్లా ఇష్టపడే విధంగా మనం జీవించాలి సోదరు. ఆ విధంగా ఉంటే అల్హమ్దులిల్లాహ్ ప్రేమ దొరుకుతుంది, అన్ని లాభాలు మనకు. అయితే సోదరులారా, చివరిసారిగా నేను ఒక ఉలమా అక్రమ్ యొక్క ఒక మాట చెప్పి అల్లా ప్రేమ పొందే మార్గానికి సంబంధించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఉలమా అక్రమ్ చెప్తున్నారు, అల్లా ప్రేమ పొందే మార్గం కామియాబ్ అవ్వాలంటే, సులువు అవ్వాలంటే ప్రతి విశ్వాసి ప్రధానంగా రెండు విషయాలు మంచి. అవేంటో తెలుసా? ఒకటి, అల్లా నిర్ణయించినటువంటి విద్యుత్ ధర్మాలను విద్యుక్త ధర్మాలను అమలు చేయాలి, ఖచ్చితంగా అమలు చేయాలి. రెండు, అల్లా నిర్ణయించినటువంటి ఆరాధనలతో పాటు అదనపు ఆరాధనలు కూడా పాటించాలి, తహజ్జుద్ నమాజులు కూడా చదవాలి. అల్లా ప్రేమ కామయాబ్ అయిపోతుంది, సులువు అయిపోతుంది. అని దీని యొక్క దళీలు ఏంటంటే, హజరత్ ఆయిషా రజియల్లాహు తఅలా వారు ఉల్లేఖించిన హదీస్ ప్రకారం ప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రులు ఏ విధంగా ఖియామ్లో ఉండేవారు అంటే ఆయన యొక్క పాదాలు వాచిపోయి ఉండేయట. హజరత్ ఆయిషా రజియల్లాహు తఅలా వారు ప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రోజు అడుగుతున్నారు, ఓ ప్రవక్త, అల్లా మీకు పూర్వపు పాపాలు, గత పాపాలు, భవిష్యత్తులో జరిగే పాపాలు అన్ని కూడా మాఫీ చేసేసాడు కదా, ఇంతలా ఖియామ్లో ఉండాలా మీరు రాత్రులు అని ఆయిషా రజియల్లాహు తఅలా వారు ప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. ప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు తెలుసా? ఓ ఆయిషా, అల్లాకి నేను ఇష్టమైన దాసుడుగా ఉండొద్దా? చూడండి చూడండి, ఈ హదీస్ ద్వారా తెలిసిదేంటి? అల్లాకి ఇష్టమైన దాసుడుగా చేసేది నమాజ్, తహజ్జుద్ నమాజ్. అల్లా యొక్క ప్రేమను మనం పొందాలి అంటే సోదరులారా, వీటన్నిటిని కూడా అమలు చేయాలి. ఇవి తప్ప ఈ ప్రపంచంలో దేని చుట్టూ తిరిగినా, ఎవరి చుట్టూ తిరిగినా, ఎంత పెద్ద ఔలియా జిక్రు చేసినా అల్లా ప్రేమ పొందలేరు, వారు షిర్క్ పాలైపోతారు, భయంకరమైనటువంటి నరకాగ్నికి ఆహుతైపోతారు సోదరులారా. అనేక చోట్ల అల్లా సుబ్హాన తాలా ఖురాన్లో హెచ్చరిస్తున్నాడు. కాబట్టి అల్లా ప్రేమ పొందే మార్గాలు ఇవి. నేను సోదరులారా నేను ఎందుకు చెప్తున్నానంటే సోదరులారా, మనం అల్లా ప్రేమ పొందే మార్గంలో ఉన్నామా లేదా అనేది ప్రతి విశ్వాసి ప్రతి ముస్లిం కూడా ఆలోచన చేస్తాడని చెప్తున్నాను.
కాబట్టి అల్లాతో దువా చేస్తున్నాను. ఓ అల్లా, మేము ఈ విషయాలు చెప్పే కంటే వినే కంటే ఆచరణలో పెట్టే భాగ్యాన్ని ప్రసాదించు. మరి అల్లా సుబ్హానహు తాలా యొక్క ప్రేమ ఇక్కడ ఉన్న మా అందరిపై, మరియు మా ఖాందానాపై, మరియు మా సంతానంపై కూడా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లా ప్రేమ ఆరు, అల్లా యొక్క అనుగ్రహం కారుణ్యం కూడా ఇక్కడ ఉన్న అందరిపై కూడా కలిగి భాగ్యం ప్రసాదించు. ఆమీన్. సో ఆమీన్. ఒక్కరిదాం అన్న విధానం క్రీడా చెప్పారు.